కానిస్టేబుల్ మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు వ్యభిచారం అనేది రానురాను ఎక్కువైపోతుంది మీరు లాడ్జ్లోని ప్రతి రూము ప్రతి మంచం ప్రతి దుప్పటి ప్రతి తలగడ చెక్ చేసి ఆడ కూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కిచేయండి ఎక్కిచేయండి దండాలే ఇన్స్పెక్టర్ గారు దండాలకి దండాలకి లొంగే మనిషిని కాన్ నేను ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు లొంగ కూడదు వాట్ నాన్సెన్స్ నాతలమే చేయస్తున్నావు అదేంటి బాబు దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరేట్లాగా కుత్ 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 ఆడిపోతుంది 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది నేను ఇప్పుడు డ్యూటీ మీద ఉన్నాను డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారురా ఇడియట్ రెండో కంట్రోడికి తెలియకుండా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను రండి ఉండి నా టోపీ తెచ్చుకొని రండి బాబో నేను మాట చెబుతాను మీరేమీ అనుకోకపోతే చెప్పుగా మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయలు కేర్లెస్ గా ఉగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు ఏం చేద్దంటారా మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి అందులోనూ తూగోజీ తలకాయ రానది అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ కాకినాడ మాది అలాగండి 10 ఢిల్లీలతో సమానం అలాగండి అవునండి ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండికాయ ఇది హైదరాబాద్ అండి అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ పొట్లో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ నంబర్లండి ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి మరి ఇవన్నీ కరెక్ట్ గా పని చేయాలి అంటే నీ చేత మారి చేయించుకోవాలంటావ్తినా వెతొక్కనా ఏమిటి అలా చేతులు నలుపుకుంటున్నావు డబ్బు కోసమా చూడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు డబ్బులు అడగకూడదు తీసుకోకూడదు అమ్మా ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు మీరు డిఎస్పీ గా ప్రమోషన్ అయిపోయినా నాకు అలొచ్చేసింది డిఎస్పీ గానా అంటే ఏదైనా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు జీప్ లో వెళ్ళిపోయానా కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను బాబు మీ బుర్ర చాలా గట్టిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను అది అది సార్ ఎస్ ఆడంగులు ఎవరు లేరు సార్ వాట్ లేరు సార్ ఒక్కళ్ళు కూడా దొరకలేదా పోయినసారి వచ్చినప్పుడు నలుగురు ఆడకూతులు దొరికారు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట పదండి మనమే వ్యాన్ ఎక్కుదాం వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్ నన్నే ఏ అంటావురా ఇడియట్ షట్ అప్ నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు అవును నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా బీట్ కానిస్టేబుల్ గా పరికరా వాట్ అవును నీది కాకినాడ అయితే ఏంటి గొప్ప మాది బెజవాడ ఏమిటాయి నీ బెజవాడ గొప్ప ఏమిటాయి గొప్ప మా బెజవాడలో ఉన్న ఏగలు గారు దోమలు గారు మీ కాకినాడలో ఉన్నాయా మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే చూడు నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను అయినా నువ్వు ఇంకా సేమట పకాయలా పేల్తానే ఉన్నావు వ్యాన్ ఎక్కించండి రావండి 100 సార్లు పూర్తయి నాకేం మని లేదు వ్యాన్ ఎక్కిపోతాను తెల్లారేటప్పటికి బయటకు వచ్చే తన వెనకాల పవర్ఫుల్ యూనియన్ చూద్దాం చూద్దాం మర్చిపోయాను నా సంచకడం తెచ్చుకుంటాను